దేవుడు తల్లి గర్భంలో ఈ చక్కటి దేహాన్ని కట్టాడు. ఈ దేహాన్ని కట్టి భూమి మీదకి వచ్చిన మనతో వాక్యం ద్వారా అంటున్నాడు, మనమే ఆయనకు ఇల్లు, దేహమే దేవునికి దేవాలయం. ఇప్పుడు అర్థమవుతుంది కాస్త మీకు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల్లా దాని కట్టువారి ప్రయాసము. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఆ మాట ఏంటో మీకు బాగా అర్థమవుతుంది. దేవుడు ఇల్లైన ఈ దేహాన్ని దేవుడు కట్టకపోతే మానవుడు కట్టగలడా? కట్టగలడా? దేవుడు మొత్తం కట్టొద్దండి, దేవుడు సగం కట్టు వదులుతాడు. అంటే బాడీ చేశాడు, రెండు చేతులు ఎట్టకుండా వదిలేశాడు. వీడిని ఎట్టమనండి రెండు చేతులు? బాగా ఆలోచించండి మీరు. దేవుడు కడతాడు అండి తల్లి గర్భంలో. ఒరే నేను కడతానన్నావు కదా ఇల్లు, అయితే నేను రెండు చేతులు ఇవ్వటం మానేశాను, అవుటోడి కింద భూమికి పంపిస్తాను, నువ్వు పెట్టరా చేయలు అంటాడు. పెడతాడా? మనిషిని చేయరా అంటే నా వల్ల కాదు, కానీ మనిషిలాగా ఉన్న రోబోని చేస్తానని చేశాడు మనిషి. మనిషి మనిషిని చేయలేక రోబోని చేసుకున్నాడు, అంతేనా? ఇంతకు మించి నువ్వేం చేసుకుంటావు? యెహోవా కట్టిన ఇల్లు ఇక్కడ కూర్చున్న మీరంతా, మీ దేహాలు దేవుడివి. ఈ దేహాలు దేవుడు తల్లి గర్భంలో తానుండడానికి కట్టుకున్న దేహాలు ఇవి. భూమి మీదకి వచ్చాం, ఈ రంగురంగుల లోకాన్ని చూసాం, ఇక్కడేదో తినాలనుకుంటున్నాం, ఇక్కడేదో త్రాగాలనుకుంటున్నాం, ఇక్కడేదో సుఖంగా ఉండాలనుకుంటున్నాం. 60-70 సంవత్సరాలు దేవుడు కట్టిన ఈ దేహానికి ఏం కావాలని ఆలోచించామే తప్ప, ఈ దేహాన్ని దేవుడు నాకెందుకు ఇచ్చాడు అని ఏ నరమాత్రుడు ఆలోచించలేదండి. అందుకే మానవ జీవితాలన్నీ కూడా ఈరోజు మలినమైపోయాయి.